పాతాలు పెట్టుకున్నావు నా పేరు వెల్మల్ రామరెడ్డి. నేను జగిత్యాల జిల్లా రైతు నాయకుణ్ణి. పెద్దపల్లి నుంచి నిజామాబాదు రైలు బ్రాడ్గేజ్ లైన్ కింద పూడూరు శివారు కొడుమ్యాల మండలంలో 104 ఎకరాలు అక్వైర్ చేయటం జరిగింది రైతులది. 132 మంది రైతులది. అయితే అందులో పోనీ భూములు కూడా ప్రభుత్వ భూములని సబ్ రిజిస్టార్కు పంపించడం మూలంగా చాలామంది అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళకు రైట్స్ వచ్చినాయి, పాహని వెళ్తుంది, 1B వెళ్తుంది, కేసీఆర్ డబ్బులు వస్తున్నాయి, మోడీ సాబ్ డబ్బులు వస్తున్నాయి. కానీ వాళ్ళు అమ్ముకుందామంటే, ఆర్థిక అవసరాలకు అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇతను గుడిపల్లి గోపాలరెడ్డి, అతనికి భార్యాపిల్లలు లేరు, అన్నదమ్ములు సాకుతున్నారు, మరణావస్థలు ఉన్నాడు. మరి అతను భూమి, అతని వైద్య ఖర్చులకు భూమి అమ్ముకోవాలంటే ఇవాళ కలెక్టర్ గారు ప్రత్యేక NOC ఇస్తేనే ఆయనకు అమ్ముకునే అవకాశం వస్తుంది 2 ఎకరాలు. లేకపోతే ఆయన నిర్దాక్షిణ్యంగా అన్నదమ్ములు కనుక విడిచిపెడితే మంచమలో చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా చాలామంది పెళ్ళిళ్ళు ఆగిపోవటము వాళ్ళ ఆర్థిక అవసరాలకు అమ్ముకోలేక, అందుకోసము కలెక్టర్ గారు స్పెషల్ NOC ఇచ్చి ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే ఆర్థిక అవసరాలు ఉన్నాయో వాళ్ళను అమ్ముకునే అర్హత వాళ్ళకి కల్పిస్తే సంతోషం. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తహసీల్దార్ దగ్గర వీళ్ళు ఆఫీస్లో ఉన్నాడు, పోయి తీస్తే నీతో పాటు మనిషిని పంపిస్తాడు. మీరు ఇద్దరు నీ జాగ ఏముంది చూపించు, నీ చెక్ చేసి చూపించు, చూపిస్తే తహసీల్ ఆఫీస్ ఉంది కదా, ఇది
చూపించకపోతే నీ మీద హైదరాబాద్ నుంచి ఈ కేటగిరీ కింద ఏది మామూలుగా హోమ్ చేశారు ఏంటంటే కేటగిరీ అంత కాకుండా జర్నలిస్ట్ కానీ పనిచేసినట్టు కూడా లేదు స్కోప్ లేదు మామూలుగా అందరికీ గురవుతుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ దాన్ని మట్టి పోసుకొని కబ్జా చేయడం జరుగుతుంది. ఎవరు ఇట్లా బోరింగ్ నీళ్లు కలవడం కానీ కచ్చిరా వారేయడం ఇట్లాంటివి జరుగుతుంది. మోరే మొత్తం లోపలికి వచ్చి చేపలు చనిపోతున్నాయి. దాని గురించి ఈరోజు మేము ముందుకు వచ్చి ఇక్కడ కలెక్టర్ చెప్పడం అనేది జరిగింది. రోజు ఇంక పెళ్ళిలో ఇండ్లు మా పీరియడ్లో మా ఆయాంలో అప్పుడు కౌన్సిలర్ ఉండగా ఎంతో మందికి ఇల్లు ఇప్పించినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరు కానీ అక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లేస్లను కరెక్టు లేక ఇళ్ళకు అవకతవకలు జరిగి కొంతమంది ఏఇలు కానీ డీఇలు కానీ అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు రాండి రేపు రాండి అని మహిళలను మరీ గోసగోసుకుంటున్నారు. మరీ రోజు ఆటోలలో పోకుండా ఇట్లా వస్తున్నారు కాబట్టి వాళ్ళు బీడీలు చేసే పరిస్థితులు కూడా లేరు, పిల్లలు జాదే పరిస్థితులు లేరు. అలాంటి వాళ్ళకి ఇల్లు అలర్ట్ చేయాలని మేము ఎంతో ప్రజలను వేడుకుంటూ ప్రజలందరూ నిలదీసి అడిగితే మేము బయటకు రావడం జరుగుతుంది. ఈరోజు ఎంపీలు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, అందరు వస్తున్నారు, కానీ ఆ నూకపల్లి విషయంలో ఎలాంటి చర్య లేదు. అలాగైతే మొన్న ఎలక్షన్ అప్పుడు రీసెంట్గా చాలామందికి ఇల్లు ఇస్తామమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న రిపేర్ ఇప్పటి వరకు ఏం కూడా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ప్రజలకు లేని ప్రజలకు ఇల్లు కట్టేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక మనిషి చచ్చిపోతే కిరాయి వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఆ శవాన్ని ఖచ్చితంగా శవాల గదికే తీసుకుపోయి ప్రమాణం శవాల గదికే తీసుకుపోయి వాళ్ళు దహనం చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడాలని గవర్నమెంట్ను మరీ మరీ కోరుకుంటున్నాము. ఈరోజు ప్రజలంతా 80 మంది దాకా ప్రజలు ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మున్సిపాల్ చుట్టూ, అన్ని ఆఫీసుల చుట్టూ, కౌన్సిలర్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎవరికి కూడా ఈ పాటికి ఇల్లు కానీ ఏది కానీ హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. అందుకని ఈరోజు అందరూ ఉద్దేశంగా వచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏదో ఒక న్యాయం జరగాలని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు ఎవరైనా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లకి లోన్ కావాలని కోరుకుంటున్నాను.